రాష్ట్రంలో నెలకొన్న ఒక తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి. నిన్న హరీష్ రావు కామెంట్ చేశారు, రాబోయేది బీఆర్ఎస్ పార్టీనే హ్యాట్రిక్ ఖాయం, ఎందుకంటే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమం ఫలితాలు అనేవి ఆ విధంగా ఉన్నాయి, అన్ని సర్వేలు కూడా మాకు సానుకూలంగా ఉన్నాయి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా కేవలం రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారు. సార్, ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు గత నెలల నుంచి ఇది పెద్ద పెద్ద హోరాహోరీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారు ప్రజలకు అందరికి తెలుసు. 2014 నుంచి ఇప్పటి వరకు మొన్న కూడా కేటీఆర్ గారు పోయి అమిత్ షాని కలిసి వచ్చినారు. మొన్న వరకు మనం చూసుకుంటే కూడా ఏ బిల్లు బీజేపీ అక్కడ పార్లమెంట్లో ప్రజెంట్ చేస్తుంది, 29 స్టేట్స్లో అందరికన్నా ముందు ఫస్ట్ ఎస్ వీఆర్ సపోర్టింగ్ యూ అని చెప్తూ కేసీఆర్ గారు చెప్పినారు. హరీష్ రావు గారికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. హరీష్ రావు గారు, మీరు ఒక ఆనరబుల్ మంత్రి, మీరు ఇలాంటి చెప్పడం మీ స్థాయికి కరెక్ట్ కాదు. బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారు ప్రజలకు తెలుసు, మీరే బీజేపీతో కలిసి ఉన్నారు 100%. బీజేపీ ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా మీ అనుకూలం ఉన్న మనిషినే మీరు తెచ్చుకున్నారు. ఓపెన్గా ప్రజలకు తెలుస్తుంది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, ఎందుకంటే సంక్షేమ పథకాల మీద మోసం చేసినారు కేసీఆర్ గారు. డబల్ బెడ్రూమ్ హౌజెస్ కొల్లూరులో ఇనాగ్రేషన్ చేసినారు, మీరు కూడా దాంట్లో అటెండ్ చేసినారు హరీష్ రావు గారు. మీరు 15,506 60 డబల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్ చేసి 14,90 కోట్లతో అది ప్రజల పైసలు, ట్యాక్స్ పేయర్స్ పైసలతో కన్స్ట్రక్షన్ చేసి 6 సంవత్సరాల తర్వాత మీరు ఎన్ని బెనిఫిషరీస్కు హ్యాండ్ ఓవర్ చేసినారండి? 6 బెనిఫిషరీస్కు మాత్రమే మీరు హ్యాండ్ ఓవర్ చేసినారు. దీంతో తెలుస్తుంది మీరు ఎంత మోసం చేస్తున్నారు. మీరు ఎలక్షన్ స్టంట్ కింద వాడుకుంటున్నారు ఈ సంక్షేమ పథకాలన్నీ. కేసీఆర్ గారు 2014 వాడుకున్నారు, 2018 వాడుకున్నారు, ఇప్పుడు 2029 వాడుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా హుషారైపోయినారు, సోషల్ మీడియాలో అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు. పరిస్థితి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏముంది, ఎక్కడ ఏ స్టేజ్కి వెళ్ళిపోయినాయి, ఏ వీకర్ సెక్షన్కి ఎట్లా దగా చేస్తున్నారు కేసీఆర్ అని ప్రజలు అందరికి అర్థమైపోయింది. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సార్, మీరేమో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇప్పుడు మొన్నటికి మొన్న పోడు బట్టాలు కావచ్చు, ఇవన్నీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇవంతా కూడా ప్రజలను తమపై ఆకర్షించుకునేందుకు ఒక ఎన్నికల స్టంట్ అని మీరు అంటున్నారు. కానీ గత 9 ఏళ్ళలో చూసుకుంటే కూడా ఎంతో అభివృద్ధి సాధించి ఒక దేశానికే ఒక దిక్సూచిగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలందరూ కూడా సీఎం గారు ఏమంటారంటే, మన మహమూద్ అలీ గారు కూడా చెప్తుంటారు తెలంగాణ తెలంగాణ నంబర్ వన్ సీఎం అని. నంబర్ వన్ సీఎం ఎక్కడున్నారో నాకు తెలియదు, తెలంగాణ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నది ఇక్కడ నాకు కనిపిస్తలేదు. ఎందుకంటే మీ దగ్గర 91,50,000 ఫ్యామిలీస్ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉందండి, 4 కోట్ల జనాభాలో కోటి మంది తిననీకి అన్నం లేదు. అంటే ఇది నంబర్ వన్ తెలంగాణనా? ఇది ఏంది ఇది? అంటే మీరు ఎక్కడ, మీకు ఇప్పుడు సెక్రటరేట్ కన్స్ట్రక్షన్ చేసినారు, దాంట్లో పైసలు వస్తాయి, కమిషన్ వస్తుందని మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. అదే పైసలు డబల్ బెడ్రూమ్ హౌసెస్లో కన్స్ట్రక్ట్ మీరు స్పెండ్ చేసి డబల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా? వాళ్ళు పేదోళ్ళు ఇల్లు గురించి ఎదురు చూస్తున్నారు. మీరు ఎలాంటి ప్రజల బీద ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఎక్కడ మీకు కమిషన్ వస్తుంది, ఆ సంక్షేమమే తీసుకొస్తారు. ఇదే కాకుండా ఎలక్షన్ ముందు మీరు ఒక పెద్ద షో ఆఫ్ చేసి ఒక పెద్ద నెక్స్ట్ డే హెడ్లైన్ చేస్తారు. నేను కోవిడ్ అప్పుడు కూడా చూసిన, కోవిడ్ అప్పుడు దాదాపు ఒక 33 డిస్టిక్లకి 33 బస్సులు, వాల్వో బస్సులు అరేంజ్ చేసినారు. పెద్ద బ్రాండింగ్ అయింది దాని మీద, మొబైల్ కోవిడ్ హాస్పిటల్ అని. ఆ బ్రాండింగ్ చేసి నెక్లెస్ రోడ్ మీద ఇనాగ్రేషన్ చేసినారు. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడన్నా ఆ బస్సులు వచ్చినాయండి? ఓన్లీ నల్గొండకు మాత్రమే ఒకటి, సూర్యాపేటకో ఒక్కడ ఒక డిస్టిక్ వచ్చింది, మిగిలన్నీ తీసుకుపోయి అక్కడ కుక్కట్పల్లి గ్యారేజ్లో పెట్టేసినారు. వాళ్లకు 50,000, 10,000, 20,000 అడ్వాన్స్ ఇచ్చి బ్రాండింగ్ చేసి దానికి ఇనాగ్రేషన్ చేసినారు కేసీఆర్ గారు. కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసి ఏం చేసినారు? సెకండ్ డే క్లోజ్ చేసేసినారు. అంటే మీరు మోసం, సెకండ్ డే హెడ్లైన్ అయింది, ఏం ప్రజలకు బెనిఫిట్ లేదు. ఓన్లీ మీరు నెక్స్ట్ డే హెడ్లైన్ గురించే పనిచేస్తారు. మీరు మీకు ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలి, ఎట్లా తెలంగాణ నంబర్ వన్ అని చెప్పుకోవాలి, లోపల చూసుకుంటే ఏముండదు. తెలంగాణలో బీద ప్రజలు అన్నం గురించి సచ్చుతుంటే పంజాబ్లో పోయి 3 లక్షలు పంచుతారండి మీరు? మీకు ఏముంది? మీరు మహారాష్ట్రలో పోయి మీరు చెప్తారు మేము తెలంగాణ మోడల్ తీసుకొని, ఏం తెలంగాణ మోడల్ కనిపిస్తున్నారు? రైతులు చనిపోతున్నారు, ఇక్కడ తిననీకి తిండి లేదు, స్కూల్లో పిల్లలు, స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చదవనీకి పోతలేరు.
ఎందుకంటే వాళ్ళు అక్కడ తినని, వాళ్ళు ఫుడ్ కూడా సరిగా పెడతలేరు, కూర్చోనికి బెంచెస్ లేదు, చిన్న పిల్లలకి టాయిలెట్స్ లేవు, అమ్మాయిలకి కిటికీలు సరిగా లేవు, ఒక ఫ్యాన్ లేదు, ఒక స్లాబ్ లేదు. ఈ పరిస్థితితో తెలంగాణ రాష్ట్రంలో నేను నా రిపోర్ట్ చెప్తలేనండి. బీజేపీ ఉంది కదా ఇక్కడ, బీజేపీ దేశం నేషనల్లో బీజేపీ ఉంది కదా, వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకుంటలేరు. ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4,750 గవర్నమెంట్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? సుప్రీంకోర్టు అడిగింది దీని విషయంలో, ఎందుకు మీకు ఎన్రోల్మెంట్ అవుతలేదని అడిగితే ఇలా జవాబు ఏంది, కేసీఆర్ గారు ఫేక్ అఫిడవిట్ సబ్మిట్ చేసినారు. ఏమని, తెలంగాణ ధనిక రాష్ట్రము, ఇక్కడ అందరూ ప్రైవేట్ స్కూల్స్కు అఫోర్డ్ చేస్తారు, గవర్నమెంట్ స్కూల్స్లో రానికి ఇష్టం లేదని దాని గురించి అయిందంటున్నారు. మీ దగ్గర కూర్చోనికి బెంచ్లు లేవు, మీకు చదువు చెప్పనికి టీచర్లు లేరు, ఈ పరిస్థితి తెలంగాణ పరిస్థితి. దీని విషయంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం వచ్చే ప్రభుత్వం ఏముంటుంది, ప్రజలందరూ అందరికీ అర్థమైపోయింది మాయామాటలన్నీ. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.